దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. ప్రభు పేరిట మీ అందరికీ కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము నుండి మనము నాలుకను నియంత్రించుకోవటం ఎలా అనే అంశమును ధ్యానం చేసుకునుచు ఉన్నాం. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే ప్రతీకారము కోరు నాలుక. అనేక మంది ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా అది మనకు తగునా కాదా అనే విషయాలను పరిశుద్ధ వాక్య భాగం ద్వారా మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. దయచేసి స్థలం వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఈ సమయమందున మీ పరిశుద్ధ నామమును బట్టి ఇట్టిగా ప్రార్థించడానికి మీరు ఇచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మీకు స్తోత్రం మేము తెలియచేస్తూ ఉన్నాం. మీ కృపలో నాలుకను నియంత్రించుకోవటం ఎలా అనే అంశము ద్వారా ప్రభు పరిశుద్ధ గ్రంథము ద్వారా మీరు మాకు అనేకమైన అంశములు కృతకృత అంశాల ద్వారా మాట్లాడుచూ ఉన్నారు. ఈరోజు నాయన మేము చదువుకోబోతున్నటువంటి ఈ మాటలు, ఈ ఆలోచనలు, అంశము ద్వారా మీరు మాతో ఉండి ఈ ప్రతీకారము తీర్చుకునే నాలుక క్రైస్తవులకు ఉండొచ్చా ఉండకూడదా అనే విషయాలు వాక్య ఆధారంతో మీరు మాతో మాట్లాడుచున్న రీతిని బట్టి మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తెలియచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే ప్రతీకారము కోరు నాలుక. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దోషణకు ప్రతిదోషణైనను చేయక దీవించండి. ఇక్కడ భక్తుడైనటువంటి పేతురు గారు ఈ యొక్క పత్రికను రాస్తూ ఏం చెప్తున్నాడంటే, ఆశీర్వాదమునకు వారసులుగా మీరు పిలువబడి ఉన్నారు. ఎవరు? ఎక్కడి నుంచి నువ్వు పిలువబడి ఉన్నావు? ఎందుకు నువ్వు పిలువబడి ఉన్నావు? దేవుని యొక్క ఆశీర్వాదం పొందటానికి, దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు పొందుకోవడానికి,
దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కుటుంబం మీదకు రావటానికి నువ్వు పిలువబడి ఉన్నావు కాబట్టి ఏం చేయకూడదంట, కీడుకు ప్రతి కీడైనను దోషనకు ప్రతి దోషనైనను చేయక దీవించండి. ఇది సాధ్యమేనా? ఇది నీకు సాధ్యమవుతుందా? అయ్యో మేము మంచి భోజనం తిన్నవాడము, ఉప్పు కారం ఎక్కువ తిన్నవాళ్ళము, రోషం లేకుండా ఎలా ఉంటుంది, పగ తీర్చుకోకుండా ఎలా మేము ఉండగలుగుతాం? ఎవడైనా మాకు కీడు చేస్తే మేము చేయాలి కదా, ఎవడైనా మమ్మల్ని దూషిస్తే మేము దూషించాలి కదా అని నువ్వు అంటున్నావేమో. అయితే క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా నీకు పరిశుద్ధ వాక్యం ఏం బోధిస్తుందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మాటకు మాట మరి ఎదురు చెప్పడం అంత సులభమైన పని ఇంకేమీ లేదండి. చాలామంది ఈ రోజుల్లో మాటకు మాట ఎదురు చెప్తూ ఉన్నారు. మరి వారు చిన్నవారైనప్పటికీ, యవనస్తులైనప్పటికీ, పెద్దవారైనప్పటికీ వాళ్ళు ఒక మాటకి ఇంకొక మాట కౌంటర్ ఉంది, ఎవరు నిశ్శబ్దంగా ఉండటం లేదు, ఎవరు చేయాల్సిన పని రీతిలో చేస్తున్నారు. అదే నువ్వు చేస్తున్నావేమో. అయితే ఇంకా మనకి ఈ పాపానికి లొంగిపోయిన స్థితి నుంచి బయటపడడం అంత సులభం కాదు. ఎదుటివారి గౌరవానికి భంగం కలిగించే రీతిలో నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా నన్ను నేను నియంత్రించుకున్నప్పుడే నేను పరిపూర్ణ విజయం పొందుతానని నీవు తీర్మానము చేసుకోవాలి. అందుకనే వాక్యం చెప్తుంది కీర్తనల గ్రంథము 103వ కీర్తన 10వ వచనం మనం చదువుకున్నట్లయితే, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు. ఎవరు చేయలేదు నీ పాపములను బట్టి? దేవుడు మనకు సంపూర్ణ శిక్ష విధిస్తే మనం అందరం కూడా నరకంలో ఉంటాం. దేవుడు నువ్వు చేసిన పాపాన్ని బట్టి, నువ్వు చేసిన దోషను బట్టి, నువ్వు శరీరంతో చేసిన పాపమును బట్టి నిన్ను ఏ విధంగా దేవుడు శిక్షించలేదు. అయితే నీ స్నేహితుల విషయంలో, నీ ఎదుటివారి విషయంలో ఎందుకు నీవు దూషిస్తూ ఉన్నావు, ఎందుకు వారి కీడు చేస్తూ ఉన్నావు అంటే, ఎవరును ఇక్కడ అందరు దేవుడు గారి శిక్షిస్తే అందరూ నరకంలో ఉంటారు, ఎవరు తప్పించుకునే మార్గం లేదు. కాబట్టి నీ ఎందుకు దేవుడు నిన్ను పిలిచాడంటే, ఆశీర్వాదమునకు వారసులగుటకు దేవుడు నిన్ను పిలిచాడు. ఆశీర్వాదం అంటే ఏంటండి? ఆశీర్వాదం అంటే ఏమనుకుంటున్నా నీవు? కీర్తనల గ్రంథము 37వ కీర్తన 22వ వచనం మనం చదువుకున్నట్లయితే, యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందురు. యెహోవా ఆశీర్వాదము నీవు నొందినట్లయితే భూమిని స్వతంత్రించుకుంటావని వాక్యం చెప్తుంది. కాబట్టి యెహోవా ఆశీర్వాదము నీకొద్దా? దేవుని ఆశీర్వాదము నీకొద్దా? దేవుని ఆశీర్వాదము నీకు కావాలని ఆశపడాలని వాక్యం చెప్తుంది. యెహోవా ఆశీర్వాదము అంటే ఏంటి? ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకున్నట్లయితే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. ఏమిస్తుంది? యెహోవా ఆశీర్వాదము నీకు ఐశ్వర్యం ఇస్తుంది. నరుల కష్టము ద్వారా ఐశ్వర్యం ఎక్కువ కాదంట. యెహోవా ఆశీర్వాదం ఉంటేనే నీకు ఐశ్వర్యం లభిస్తుంది. కాబట్టి దేవుని ఆశీర్వాదం లేకుండా ఎంత కష్టపడినా అది ప్రయోజనము లేదు. దేవుని ఆశీర్వాదం లేకుండా నీవు లక్షలు సంపాదించినప్పటికీ కూడా నీ అవసరానికి ఒక రూపాయి కూడా నిలవట్లేదే. నువ్వేం చేస్తున్నావు? నీ జీవితం ఏంటి? నీ ఆలోచన ఏంటి? ఏ రీతిగా నీ ఉండగలుగుతున్నావో నువ్వు జ్ఞాపకం చేసుకునుచున్నావా? అందుకనే మన పాపలు బట్టి మనకి ప్రతీకారం చేయలేదు, కానీ దేవుడు నిన్ను ఆశీర్వాదమును కొరకు నిన్ను పిలుచున్నాడు. కాబట్టి ఇంకా ప్రసంగ గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనం చెప్తూ ఉన్నాడు, ఒకడు కష్టపడి సంపాదించుకొనిన సంతోషము కలిగి ఉన్నాడంటే అది ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన వచ్చిందని వాళ్ళు అనుకోవాలంట. నీవు కష్టపడి సంతోషంగా నువ్వు భోంచేస్తున్నావంటే, నువ్వు కష్టపడి నీ కష్టాన్ని నీవు నీ కుటుంబం అనుభవిస్తున్నావంటే, నువ్వు కష్టపడి సంపాదించుకున్న దాన్ని నీ అవసరాలకు వినియోగిస్తున్నావంటే అది దేవుని యొక్క ఆశీర్వాదము అని నువ్వు అనుకోవాలంట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదం నీకొద్దా?
ఇలాంటి దేవుని ఆశీర్వాదము నీకు కలిగి జీవించడం లేదా? దేవుడు ఎందుకు నిన్ను పిలిచాడంటే ఈ ఆశీర్వాదం ఇవ్వటానికి దేవుడు నిన్ను పిలిచాడు. కాబట్టి ఈ ఆశీర్వాదం ఇవ్వటానికి దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు మరలా లోకానుసరమైన జీవితాన్ని ఎలా నువ్వు జీవించగలుగుతున్నావు? లోకంలో మనుషులు ఉన్నట్టుగానే నువ్వు కూడా ఉంటున్నావే. ఎవరైతే కీడు చేసారో వాళ్ళకు ప్రతికీడు చేస్తూ ఉన్నారు, ఎవరైతే దూషించారో వాళ్ళు కూడా దూషిస్తూ ఉన్నారు. మరి లోకంలో ఉన్న మనుషులకి, క్రీస్తుని వెంబడించిన మనుషులకి తేడా లేదా? తేడా ఉండాలి. క్రైస్తవ జీవిత విధానంలో దేవుడు ఒక పరిపూర్ణమైనటువంటి మార్పును దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి నీవు కీడుకు ప్రతికీడు చేయకూడదు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. లేవీ కాండము 19:18 మనం చదువుకున్నట్లయితే, కీడుకు ప్రతికీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది కీడుకు ప్రతికీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకోకుండా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని వాక్యం చెప్తుంది. ఆ తర్వాత సామెతల గ్రంథము 20:22 చెప్తున్నారు, కీడుకు ప్రతికీడు చేసిదని అనుకొనవద్దు, యెహోవ కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. నీవు కీడుకు ప్రతికీడు చేయాలని నువ్వు అనుకోవాకు. నువ్వు దేవుణ్ణి నమ్ము, దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఎవరైనా కీడు చేశారా? ఎవరిని దూషించారా? అది నువ్వు మనసులో పెట్టుకొని ఎప్పుడెప్పుడు వాళ్ళకి కీడు చేయాలా, ఎప్పుడెప్పుడు వాళ్ళకి నాశనం కలుగు చేయాలని నువ్వు అనుకునవద్దు. నువ్వు దేవుని నమ్ముకొని మౌనంగా ఉంటే దేవుడు నిన్ను రక్షిస్తాడు. కాబట్టి కొందరి జీవితంలో అనేక రీతిలుగా వారు ఆలోచన చేస్తూ ఉంటారు. పలానా వాళ్ళు నాకు కీడు చేశారు, పలానా వాళ్ళు నా బిడ్డ విషయంలో వారు చెడుగా ఆలోచన చేస్తున్నారు, నాకు నా బిడ్డకు ఉద్యోగం రాకుండా చేశారు, మాకు లోన్ రాకుండా చేశారు, అనేక రీతిలుగా చేశారు. కాబట్టి నేను కూడా వాళ్ళకి ఎలాగైనా చేయాలి. కీడుకు ప్రతికీడును చేయకూడదు, ఎందుకంటే నీకు ఎవరైనా కీడు చేస్తున్నారేమో. నువ్వు దేవుని నమ్ముకున్న వ్యక్తి అయితే కీడు చేయకుండా వాళ్ళకి మేలు చేయాలని వాక్యం చెప్తుంది. ఈ సంవత్సరం నీకు కీడు చేశారు, వచ్చే సంవత్సరం ఎలాగైనా నేను వాళ్ళ మీద ప్రతీకారం నేను తీర్చుకోవాలను అనుకున్నట్లయితే, ప్రతీకారం తీర్చుకోవడానికి నీవెవరివి? ఆశీర్వాదమునకు వారసులుగా నువ్వు పిలువబడి ఉన్నావు. ప్రతీకారం తీర్చుకోవడానికి నీకు అవకాశం లేదు. నిన్ను నీ ఉద్యోగ రీతిలో, నిన్ను నాయక జీవితంలో, నీ అధికారంలో నిన్ను ఎవరైనా తొక్కిపట్టి ఉన్నారా? నిన్ను ఎవరైనా పైకి రాకుండా ఆఫ్ చేసి ఉన్నారా? కానీ ఒకనొక సమయంలో దేవుడు నిన్ను పైకి లేపిన తర్వాత వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి, ప్రతీకారం తీర్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్న నాయకుడివైనా, సేవకుడివైనా, అధికారివైనా, విశ్వాసివైనా, అది క్రైస్తవులకి తగదు. వాళ్ళు తప్పు చేసి ఉండవచ్చు, వాళ్ళు నీ ఎడల తప్పిదము చేసి ఉండవచ్చు, కానీ నీవు ఇంకొక పై స్థాయికి వెళ్ళిన తర్వాత నీవు అలా ఉండకూడదని ఈరోజు మనకు వాక్యం మనకు తెలియచేస్తూ ఉన్నారు. కీడుకు ప్రతికీడు చేయకూడదు, దోషణకు ఏమి చేయకూడదు అని వాక్యం చెప్తుందండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:31 చదువుతుంది, సమస్తమైన దోషణను విసర్జించండి. ఏ దోషణైనప్పటికీ కూడా మీరు విసర్జించాలంట. కాబట్టి ఆ సమస్త దోషను విసర్జించకుండా ఆ దూషించేదానిను లోపల ఉన్నట్లునైతే నీవు సంతోషంగా ఉండలేవు. ఎవరని నిన్ను దూషించారా? పోనీలే దేవుడే చూసుకుంటాడు అనుకోవాలి. ఎవరైనా నీ కుటుంబం మీద దోషణ కలిగి ఉన్నారా? నీ కుటుంబ ఎదుగుదల చూసి, నీ బిడ్డలు ఎదుగుదల చూసి దూషించేవైతే స్థితిలో ఉన్నారా? కొన్ని సందర్భాలలో కొందరు ఆ జగడాలకు కొలిగినప్పుడు వారు దుమ్మెత్తి పోసి దూషిస్తూ ఉంటారు. ఏమీ పట్టించుకోవద్దు. మనుషులు దూషించిన మాత్రాన దేవుడు నీకు కీడు చేయడు. మనుషులు దూషించింది మాత్రాన నువ్వు ఏమీ కావు. దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు, దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ప్రతీకారము కోరు నాలుక నీకు ఉండకూడదు. నువ్వేం చేయాలంట? దీవించమని
వాక్యం చెప్తుంది. దీవిస్తే ఏమొస్తుంది? వాళ్ళు నాకు క్రీడు చేశారు, వాళ్ళు నన్ను దూషించున్నారు, నా కుటుంబాన్ని నా బిడ్డలని ఎవరిని విడిచిపెట్టకుండా ఇంత పగ నాకు చేస్తే నేను ఎలా ప్రేమించాలండి వాళ్ళని? నేను ఎలా వారితో సంతోషంగా ఉండాలి? నేను ఎలా వాళ్ళతో మంచి సంభాషణ కలిగి ఉండాలి? నాకు మనసుకు రావటం లేదే అని అనుకుంటున్నావేమో. ఆ స్థితి దేవుడు నీకు ఇవ్వలేదు. దేవుడు నిన్నేం చేయమన్నాడంటే, దీవించండి, దీవిస్తే నీకేమొస్తుంది? ఇక్కడ వాక్యం చదువుకున్నట్లయితే 119వ కీర్తన 17వ వచనం మనకు తెలియజేస్తుంది. దీవించుటకు నీకు ఇష్టము లేకపోతే అది నీకు దూరము అవుతుంది. ఏమవుతుందంట? దీవించడం నీకు ఇష్టం లేకపోతే అది నీకు దూరం అవుతుందంట. కాబట్టి నీవు కూడా దీవించకుండా ఉంటావా? నువ్వు దీవించకపోతే దేవుడు నిన్ను దీవించడు. నువ్వు దీవించకపోతే దేవుడు నీ యొక్క ఆశీర్వాదం నీకు రాదు కదా. అందుకని దేవుడు చెప్తున్నాడు, మీరు ఆశీర్వాదమునకు వారసులుగా పిలువబడ్డారు కాబట్టి మీరు దీవించండి. దీవిస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. కాబట్టి ఇక్కడ ప్రతీకారము కోరుకునవద్దు. ఎప్పుడు కూడా నీ జీవితంలో ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆలోచన నీలోకి రానివ్వకు. నాకు సమయం వస్తుంది కదా, అప్పుడు నేను చూస్తాలే. నాకు సమయం వస్తుంది కదా, అప్పుడు నేను తక్కుపట్టుకుంటాలే. నాకు సమయం వస్తుంది కదా, అప్పుడు నేను ప్రతీకారం వడ్డీకి వడ్డీ తీరుస్తానని, అసలు వడ్డీ తీరుస్తానని నువ్వు అనుకునుచున్నావేమో. నువ్వు క్రైస్తవుడివా? నువ్వు క్రైస్తవురాలివా? యేసు ప్రభువునందు విశ్వాసం కలిగి ఉన్నావా? యేసు ప్రభువులో నువ్వు జీవిస్తూ ఉన్నావా? చూడండి, ఇంతగా దేవుణ్ణి బలపరుచున్న నిన్ను సాతానుడు ఎలా వాడుకుంటున్నాడు? సాతానుడు ఎంతగా నీ హృదయంలోనికి చొచ్చుకొని పోయిన్నాడు. దేవుని ప్రేమ ప్రేమించమని చెప్తుంది. దేవుడు కీడు చేసేవారికి మేలు చేయమని చెప్తున్నాడు. దేవుడు దూషించేవారిని మీరు దీవించమని చెప్తున్నాడు. సాతానుడు అలా వద్దు, అలా ఉండకూడదు, వాడిని కీడు చేశాడు కదా, నీవు కూడా కీడు చేయి, వాడిని దూషించడానికి నీవు కూడా దూషించమని నీలో ఉండి నిన్ను రేపుతున్నది ఎవరంటే సాతానుడు. ఆ సాతానికి అవకాశం నీవు ఇచ్చున్నావేమో. ఆ సాతానికి నీవు అవకాశం ఇచ్చున్నావేమో. ఆ సాతానికి నీ హృదయంలో నీకు చోటిచ్చున్నావేమో. సరైన ప్రార్థనా జీవితం లేకపోతే, సరైన క్షమించే గుణములే లేకపోయినట్లయితే సాతానుడు ఎవరు మింగుదునా అని కాచుకొని తిరుగుతున్నాడండి. గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని చూస్తూ ఉన్నాడు. అలాంటి స్థితిలో నీ విశ్వాస జీవితంలో నువ్వు సాతానుకు అవకాశం ఇస్తావా? దేవుడు ప్రేమించమన్న రీతిగా ప్రేమించకుండా నీవు శిక్ష విధించడానికి, శపించడానికి, కీడు చేయటానికి, ప్రతీకారం తీర్చుకోవడానికి నువ్వు ముందుంటున్నావా? అయితే ఇంకా క్రైస్తవ జీవితంలో పరిపూర్ణత నీవు సాధించలేదు. ఇంకా క్రైస్తవ విశ్వాస జీవితంలో పరిపూర్ణమైన భక్తి జీవితంలో నీకు నువ్వు రాలేదు. తాత్కాల జీవితాన్ని అనుభవిస్తున్నావు, తాత్కాలికమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నావు. కాబట్టి ఎవరికి కూడా కీడు చేయాలని, ప్రతీకారం తీర్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయొద్దని వాక్యం చెప్తుంది. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ కొన్ని విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కీడుకు ప్రతికీడు చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యులైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. కీడుకు ప్రతికీడు చేయాలని మీరు ఎప్పుడు కూడా ఆలోచన చేయొద్దు. నీకు ఇష్టమైతే, సాధ్యమైతే వారితో మంచిగా ఉండటానికి, సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియండి. చూడండి, దేవుడు ఎంతగా తన బిడ్డలు ప్రేమిస్తున్నాడు. తన బిడ్డల మీదకి ఏ నింద రాకూడదని, తను నమ్మిన బిడ్డలకు ఏ విధమైన నింద వాళ్ళ మీద రాకూడదు, వాళ్ళు తొలగిపోకూడదు, వారు పరలోక రాజ్యం నుంచి బయటికి వెళ్ళకూడదు, దేవుని సహవాసములో జీవించాలని ఎంతగా ఎందుకు ఇన్ని మాటలు చెప్తున్నాడు? నీవు ఆశీర్వాదమునకు వారసులుగా పిలువబడ్డావు.
నీ కీడు చేసి దూషించి ఈ దీవెన నువ్వు పోగొట్టుకుంటావేమో. కాబట్టి పగ తీర్చుకునట నా పని, ప్రతిఫలమిచ్చేది నేను, పగ తీర్చుకునేది నేను. నీ పక్షాన ఉండి నీ వెనకుండి నేను పగ తీర్చుకునే వాడిని ఉన్నాను కాబట్టి నువ్వు తీర్చుకోవద్దు. నువ్వు పగ తీర్చుకుంటే నా రాజ్యంలోనికి రాలేవు. నేను నిన్ను కొన్నాను, నా రక్తం పెట్టి నిన్ను నేను విలువ పెట్టి కొనబడి ఉన్నా నీవు. కాబట్టి నీవు పగ తీర్చుకుంటే మళ్ళీ నా నుంచి దూరం అయిపోతావు కదా. కాబట్టి చూడండి, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. సాతాను కబంధ హస్తాల నుంచి దేవుడు నిన్ను కాపాడుచున్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ సాతాను కబంధ హస్తాల్లో ఉన్న నీవు విడిపించబడాలంటే పరిపూర్ణత నీవు సాధించాలి. మంచి క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా, భక్తి విధానముల నీవు జీవించాలని ఈ యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉన్నారు. అందుకనే ఆయన చెప్తున్నాడు, పగ తీర్చుకున్నాడు నా పని, నేనే ప్రతిఫలమితునని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి దేవుని వాక్యానికి నీవు విలువనివ్వవా? దేవుని వాక్యమునికి నీవు లోబడవా? అందుకనే చెడు ప్రవర్తన అపకీర్తిని తీస్తుంది. కాబట్టి నువ్వు దేవునితో చాలా సంతోషంగా ఉండాలని వాక్యం మనకు చెప్తుంది. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14-18 వచనాల వరకు అందులో ఉన్న సారాంశాన్ని మనం చదువుకున్నట్లయితే, అందరితో సమాధానం, పవిత్రత మీకు ఉండటానికి తీవ్ర ప్రయత్నం చేయండి. అందరితో సమాధానంగా ఉండండి, పవిత్రంగా ఉండండి. కాబట్టి ఇది చేయటానికి మీరు తీవ్ర ప్రయత్నం చేయాలంట. పవిత్రత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు. ఇంతగా దేవుడు ఎందుకు మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాడు? ఎంతగా ఎందుకు దేవుడు కీడు చేయదని చెప్తున్నాడు? మీలో పరిశుద్ధత లేకపోతే, మీలో దేవుని యొక్క పరిపూర్ణత లేకపోతే మీరు ప్రభువుని చూడలేరు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. సాతానుడు నిన్ను ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నాడు. సాతానుడు నిన్ను ఎలాగైనా దేవునికి దూరం చేయాలని చూస్తున్నాడు. కాబట్టి వాని ఉచ్చులో, వాని మాయలో నీవు పడకుండా ఉండాలని వాక్యం చెప్తుంది. అందుకనే పగ తీర్చుకునే పని క్రైస్తవుడు పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా. నీకు ఎంత ఎదుటివారు ఎంత ఆ కీడైన చేయనిగాక, ఎంత నష్టమైన నీకు కలగనిగాక నువ్వు పగ పెట్టుకోవద్దు. వాళ్ళ కోసం ప్రార్థన చేయి. నువ్వు దీవించబడతావు, నువ్వు ఆరోగ్యం చేత ఉంటబడతావు. నువ్వు పగ పెట్టుకుంటే అది నీ ఎముకలను గొల్ల చేస్తుంది, రోగాల బారిన పడిపోతావు. నీవు సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. పగ నీలో ఉంచుకోవద్దు. అందుకని ద్వితీయోపదేశ కాండంలో చెప్తున్నాడు, పగ తీర్చుట ప్రతిఫలమిచ్చుట నా పని. 32:35 ద్వితీయోపదేశ కాండం 32:35 పగ తీర్చుట ప్రతిఫలమిచ్చుట నా పని. అయితే మత్తయి సువార్త 5:44 ఏం చెప్తుంది? మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై కుమార్తెలై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంట? మీ పరలోకములో మీరు దేవునికి కుమారులుగా కుమార్తెలుగా ఉండాలంటే మీ శత్రువుల కొరకు, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రేమించండి, ప్రార్థన చేయమని వాక్యం మనకు తెలియచేస్తుంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏ స్థితిలో ఉన్నావు, ఎలా ఉన్నావు? దేవుని కృపకు పాత్రులుగా దేవుని యొక్క పరిశుద్ధ నామములో నమ్మకమైన విశ్వాస జీవితాన్ని జీవించాలని యేసు ప్రభువు నిన్ను ఎంతగానో ఆశపడుతున్నాడు. కాబట్టి అట్టి కృప, అట్టి సమాధానము, ఇట్టి దీవెన నీకు, కుటుంబానికి, బిడ్డలకి సదాకాలముతోడై నడిపించబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, కృపగలిగిన మా దేవ, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రముల తండ్రి. ఇదిగో నాయనా, పగ తీర్చుకునుట నా పని చెప్తున్నారు. ప్రతీకారము కోరు నాలుక ఉండకూడదని చెప్తున్నారు ప్రభువా. మీ ఆశీర్వాదమును కొరకు మేము పిలువబడి ఉన్నాం. మీ కుమారులుగా, కుమార్తెలుగా ఉండటానికి మేము పిలువబడి ఉన్నాం. ఈ దైవికమైన వాక్యాన్ని బిడ్డలు అర్థం చేసుకొని, ఆలోచన చేసుకొని నమ్మకమైన క్రైస్తవ జీవితాన్ని జీవించే ధన్యతను దయచేయండి. ఎందరైతే ఈ యొక్క వాక్యమును విని ఉన్నారు ప్రభువా, ఎందరైతే నన్ను ఈ వాక్యమును చదువు చూస్తున్నారు తండ్రి, వారి జీవితాలు మార్చండి, వారి కుటుంబ జీవితాలు మార్చండి ప్రభువా. వారిలో పగ తీర్చుకునేది మీరే ప్రభువా.
ఆ పని మీకు అప్పగించి వారు సంతోషము సమాధానం కలిగి దీవించే మనస్తత్వంతో వారు ఉన్నట్లుగా మీ పరిపూర్ణమైన శక్తిని వారికి అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించబడునుగాక. దయచేసి గమనించండి, మరి మనము నాలుకను నియంత్రించుకోవటం ఎలా అనే అంశాన్ని చదువుకుంటూ ఉన్నాం. ఇంకా మంచి వాక్యములు, మంచి ఆ అంశములు మనకి ముందున్న రోజుల్లో వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా హోప్ ఛానల్ను మీరు చూడవలసిందిగా మనం చేస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలకు మాకు ఫోన్ చేయండి, మీకు ప్రార్థన చేస్తాము. మీ విన్నపములన్నీ కూడా మాకు తెలియచేయండి, మీ సలహాలు మాకు తెలియచేయండి. దేవుడు తన కృపలో మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.